ஆதிமூலம் சுரேஷ்கர் அத்தியா. ఈరోజు గౌతమ్ రెడ్డి గారి సంతాప తీర్మానంలో మాట్లాడే ఒక సమయం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారి 12 సంవత్సరాల రాజకీయ జీవితం అంత తొందరగా ముగుస్తుందని చెప్పి కూడా ఎప్పుడూ అనుకోలేదు అధ్యక్ష. గౌతమ్ రెడ్డి గారితో నా అనుబంధం సుమారు 8 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ మీద మాట్లాడాలని చెప్పి సెలెక్ట్ చేసినప్పుడు నన్ను మరి గౌతమ్ రెడ్డి గారిని ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని చెప్పినప్పుడు దాని మీద మేము చాలా గంటలు చాలా రోజులు అధ్యయనం చేసి ప్రిపేర్ అయిన రోజులు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతల్లో భాగంగా స్కిల్లింగ్ ఒకటి, నైపుణ్యాభివృద్ధి కూడా శాఖ ఒకటి ఉంది అధ్యక్ష. అందులో భాగంగా మేమిద్దరం కూడా గత 2.5 సంవత్సరాల కాలంలో కలిసి పనిచేయడం కూడా జరిగింది అధ్యక్ష. అందులో కూడా ప్రతిక్షణం కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏ విధంగా మరి ఆయనకు అనుగుణంగా ఆయనకు మరి సాటిస్ఫై చేసే విధంగా ఈ యొక్క స్కిల్లింగ్ యూనిట్స్ ఏ విధంగా స్కిల్లింగ్ కాలేజెస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఆ యొక్క యూనివర్సిటీస్ని స్కిల్లింగ్ యూనివర్సిటీస్ని మరి కార్యరూపం చేయాలి, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా మనం ఎలా ముందుకు పోవాలనే తపన ఎప్పుడు కనపడదు అధ్యక్ష. అంతేకాకుండా కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో కూడా అధ్యక్ష కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినప్పుడు కూడా దాని మీద అక్కడ కూడా ఆయనలోని పట్టుదల మరి ముఖ్యంగా ఆయనలోని ఒక కమిట్మెంట్ నేను చూడడం జరిగింది అధ్యక్ష. స్వతహాగానే ఆయన ఒక మంచి ఉన్నత చదువు చదువుకున్నటువంటి వ్యక్తిగా మనం అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అతను గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అతని స్కూలింగ్ కూడా కానివ్వండి అధ్యక్ష, ఎందుకంటే స్వతహాగానే ఆయన శ్రీమంతుడు అధ్యక్ష, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుమారుడైన గౌతమ్ రెడ్డి ఆగర్భ శ్రీమంతుడు. ఆయన కూడా ఎక్కడ కూడా బేషిజాలకు పోకుండా ఎక్కడ కూడా ఆయన ఈ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అధ్యక్ష. అండ్ ఈజ్ టెంపర్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ గో లక్కీ టైప్స్ అధ్యక్ష. ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ నింపే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అధ్యక్ష. మరి ఈరోజు ఆయన అకాల మరణం మరి యావత్ రాష్ట్రాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం మనం చూసాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష 21వ తారీఖున మరి హుటాహుటిన అందరం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆ రోజు మరి వారు ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వం తరఫున ఉండాలని చెప్పి నన్ను అక్కడ ఉంచినప్పుడు అధ్యక్ష 2 రోజులు నిజంగా అధ్యక్ష ఆ కుటుంబం పడినటువంటి ఆ నరకయాతన వర్ణాతీతం అధ్యక్ష. వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాలేదు అధ్యక్ష. 2వ రోజున ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని నెల్లూరు పోవాల్సి వచ్చినప్పుడు ఆ ఎయిర్ అంబులెన్స్ ఆ హెలికాప్టర్లో ఆయన పార్థివ దేహం పక్కన మరి కూర్చొని 2.5 గంటలు ఉన్నప్పుడు నిజంగా చాలా వేదాంతం వచ్చింది అధ్యక్ష. ఎంత బాధ అనిపించింది అంటే అధ్యక్ష ఇంతే కదా జీవితం, ఇంత ఫిట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తి, మరింత డిసిప్లిన్గా ఉన్నటువంటి వ్యక్తి, మరి రాజకీయాల్లో కూడా అజాతశత్రువుగా వెలుగొందినటువంటి వ్యక్తి, ఒక మంచి మినిస్టర్గా, ఒక మంచి శాసనసభ్యుడిగా, ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ఎంతో విజయవంతమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపాడు అధ్యక్ష. ఆయన కూడా మరి ఎవరు కూడా మరి ఈ యొక్క భగవంతుడి ఆతనకు అతీతం కాదు కదా అధ్యక్ష. మరి ఆయన్ని తీసుకుపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఆయన లేని లోటు పూర్చలేని అధ్యక్ష. ఆయన
మార్క్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, నిజంగా ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ బై ఇట్ సెల్ఫ్ అధ్యక్ష. ఆయన ప్రతి విషయంలో కూడా ఇండస్ట్రియల్ పాలసీలో కానివ్వండి, అది డ్రాఫ్టింగ్లో కానివ్వండి, ఎప్పుడు కూడా అధ్యక్ష మేమంతా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేము పనిచేయాలి. మరి ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చింది. ఆయన ఒక మొదటి డ్రీమ్ క్యాబినెట్లో మేమంతా మంత్రులుగా వచ్చిన ఒక గొప్ప భాగ్యం అని చెప్పి మేము భావించాము. అధ్యక్ష అందరం కలిసి పనిచేస్తూ ఒక సేమ్ వేవ్ లెంగ్త్లో మన వెళ్తున్న సమయంలో మరి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణం నిజంగా ఇట్ ఇస్ అ బిగ్ వాయిడ్ టు ఫిల్ అధ్యక్ష. నోబడీ కెన్ ఫిల్ దట్ స్పేస్ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు బాల్యన్న చెప్పినట్టు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రియలీ ఎమ్యులేట్ హిమ్ అధ్యక్ష. ఆయన యస్ రియల్లీ సెట్ వెరీ హై స్టాండర్డ్స్ ఫర్ దట్ పోర్ట్ఫోలియో అధ్యక్ష. అంత ఎప్పుడు కూడా ఏదో ఒక ఇన్నోవేటివ్నెస్తో రావాలని, ఏదో ఒకటి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి బాగా చేశామనిపించుకోవాలని ఒక తపన ఉండేది అధ్యక్ష. నిజంగా మేమందరం కూడా ఆ యొక్క ఆలోచనకు నిజంగా అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఆయన లేని లోటు అధ్యక్ష, ముఖ్యంగా అటు కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం మాత్రమే ఓదారం కాదు అధ్యక్ష. ముఖ్యంగా వారి సతీమణి ఆ రోజు ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు వారు మరి వెలిపించినటువంటి ఆ యొక్క సన్నివేశాలు బహుశా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను అధ్యక్ష. మరి ఈరోజు మీ ద్వారా ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి, మరి భగవంతుడికి మరి వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బిగ్ క్యాటాస్ట్రఫ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, అట్లాగే ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.